Okay, ready? Yeah, everything is ready. Okay, hey, Mahesh, 1 minute. బైక్ స్టార్ట్ చేయగానే మనం అనుకున్నట్టుగానే జంప్ షాట్. ఎదురుగా ర్యాంప్ ఉంది, లో యాంగిల్ లో 2 కెమెరాస్ ఫిక్స్ చేస్తున్నాయి. ఓకే, యాక్షన్ చెప్పగానే జంప్. ఆల్ ది బెస్ట్. ఆల్ లైట్స్ వి ఆర్ రెడీ. ఎప్పుడే కమ్. యా, కమ్ ఫాస్ట్. థాంక్యూ. షాట్ రెడీ, డోర్స్ క్లోజ్ చేయండి, హ్యాండ్స్ ఆఫ్, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఏ మహేష్, స్టార్ట్ బైక్ అయితే. ఏ మహేష్, ఏమైంది? మహేష్, ఏ మహేష్, ఏమైంది? ఏయ్, ఏమైంది నీకు? అరే, ఏ లైట్స్ ఆఫ్. ఏ మహేష్, ఏమైంది నీకు? కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్. ఫైనాన్షియల్ మ్యాటర్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. నీకు ఇస్తా ఉన్నా 50,000 ఇచ్చాం కదా. నాకు 30% ఎక్స్ట్రా కావాలి. దిస్ ఇస్ టూ మచ్. వాట్? 30% ఎక్స్ట్రా? వి హావ్ ఆల్రెడీ పేడ్ యు ఎనఫ్ మనీ. ఓకే, ఇలాంటి స్టంట్ నువ్వు ఒక్కడే చేస్తావని తీసుకొస్తే ఇలా చేస్తావేంటి? నేను అడిగింది ఇస్తే చేస్తాను, లేదంటే లేదు. కాల్ షీట్ వేస్ట్ అవుతుంది. ఐ డోంట్ కేర్. ఏ మహేష్, వెరీ బ్యాడ్. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్ మహేష్. పోతుంటే బాబు. మహేష్, జాస్కర్ లాస్ట్ మినిట్ లో మనల్ని టెన్షన్ పెట్టాడు. పర్సంటేజ్ కావాలట, పర్సంటేజ్. వాడిలా ఒక్కడ బైక్ నడిపేవాడు దొరకని అప్పుడు చెప్తాను నేను వాడి పని. ఏంటి ట్రాఫిక్ జామ్? ఇది యాక్సిడెంట్ అండి. ఓకే, నేను వెంట అక్కడ ఉంటాను. వాళ్ళు ఇద్దరు మనుషులు పంపిస్తున్నారట, ఆ వచ్చిన మనుషులతోనే హీరో తాలూకు రెమ్యునరేషన్ కూడా మాట్లాడాలట. మాట్లాడేది ఏంటి? మాట్లాడేది రెమ్యునరేషన్. లాస్ట్ టైం మహేష్ తో మాట్లాడి మీరు దెబ్బతిన్నారు, ఇప్పుడు నేను మాట్లాడతాను, నన్ను చూసి నేర్చుకోండి. ఇదిగో నీ కమిషన్. థాంక్స్, ఐ యామ్ వెరీ బిజీ ప్రకర్. బాయ్. ఎక్కడికి బాయ్? ఇంటి ఓనర్ మాకు పరిచయం చేయవా? దేనికి? దేనికేంటి? ఇల్లు బాగుంది కానీ టాయిలెట్ చండాలంగా ఉంది, అది అతనితో మాట్లాడాలని చెప్పామా? అయ్యా, మీ ఇద్దరు ఇప్పుడే వస్తారని ఇంటికి వెళ్ళడానికి ఫోన్ చేశాను. ఆ టాయిలెట్ గురించి మీరే మీరు మాట్లాడండి సార్, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారండి? ఐ యామ్ వెరీ బిజీ బ్రోకర్. బాయ్. ఓయ్, టాయిలెట్ కనుక సెట్ కాలేదు, నీ బతుకు పాకి దొడ్డే. నువ్వు రారా, వాడేంటి మనమేం మాట్లాడుకుందాం. అరగా వచ్చారు, కమాన్. నమస్కారం సార్. నమస్కారం అండి. అతన్ని కలిశారా? బ్రోకర్ని కలిసామా లేదా? కలిశామండి. కలిశారా? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నో ప్రాబ్లం. ఏంట్రా, బ్రోకర్ని కలిస్తే ఆనందంతో అలా తాడడం చేస్తుంది? అమ్మాయి బాగానే ఉంది కానీ టేస్ట్. ఓకేనా, ఒప్పుకునేటనా? ఆ ఓకే అండి, కానీ కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడక్కర్లేదు, 2,000 ఇస్తాను తీసుకోండి. ఓ, క్యాష్ ఇచ్చేస్తాం, బాత్రూమ్ మీరే బాగు చేసుకోండి అని అంటున్నారు. అంటే సరిపోదండి, ఇప్పుడు క్వాలిటీ బాగా రాదు.
ఎలా కనబడుతున్నారా వీళ్ళకి మనం? అసలు కాంప్రమైజ్ అవ్వచ్చు. అంతేనా? కాంప్రమైజ్ అయ్యేసరికి కనబడుతున్నాను మీకు నేను 10,000 ఇస్తాను. అది 10,000 అయితే కంఫర్టబుల్ గా హాయిగా కూర్చోవచ్చండి. కూర్చుంటే సరిపోదమ్మా, మరి మూమెంట్ కావాలి. కూర్చునే సీటు బాగుండాలి కానీ మూమెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్. మీరు అలా కూర్చుని మూమెంట్ స్టార్ట్ చేయగానే మా అమ్మాయి కెమెరా పట్టుకుని అలా షూట్ చేస్తుంది. నేను బాగా షూట్ చేస్తాను, ఏది మిస్ చేయను. మనం బాత్రూమ్ లో కూర్చోటం, వాళ్ళు కెమెరాలతో షూటింగ్లు చేయటం, ఇది నాకేం నచ్చలేదు. నేను వెళ్ళిపోతున్నాను. అయ్యా, ఆ పరిస్థితిలో కెమెరాతో షూట్ చేయడం అంతగా బాగుండదేమో ఒక్కసారి ఆలోచించు. అమ్మా అలా షూట్ చేయదు, ముందు అలా బ్యాక్ షూట్ చేసి అలా పట్టుకొచ్చేస్తుంది. అబ్బో, అప్పుడు మీరు దాని మీద కూర్చుని కోకో కొల్లా తాగాలి. మా వాడికి కొంచెం కడుపులో తిప్పుతుంది. ఏంటి కడుపు తిప్పేది? దాని మీద కూర్చుని కోకో కొల్లా తాగుతూ జంతికలు తింటారా దరిద్రంగా? ఆ బలవాడు అయ్యా, ఇంతకుముందు ఎంతమంది దాని మీద కూర్చుని బిర్యానీలు కూడా తిన్నారు. అయ్యా, ఒక్కడ ఉంటేనే పని అంత మాత్రమే జరుగుతుంది, పైగా మీరు కెమెరాతో షూటింగ్ అంటే అంత బాగుండదేమో. పక్కన 10 మందిని పెట్టి ఎంకరేజ్ చేస్తాం. విన్నావా అయ్యా, తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా, 10 మందిని బట్టి ఎంకరేజ్ చేస్తానని. బాగా రావాలి కదా. ఏదో సంగతి తేల్చేయి, తేల్చేయి. అయిపోయాడు. ఇదిగో పెద్ద మనిషి, మాకు మీ ఇల్లు అక్కర్లా, మీ బాత్రూమ్ అక్కర్లా, మేము బాత్రూమ్ లో కూర్చుంటే నువ్వు కెమెరా షూట్ చేస్తావా? కొంప తీసి వీళ్ళు మన కొంపల బ్రోకర్ పంపించిన కుర్రోళ్ళు కాదు కదా? కాదు కదా, కాదు వాళ్లే. మరి ముందే చెప్పచ్చు కదా, ఓ చింపుతాను చింపుతాను అన్నావు కదా, నిన్ను నువ్వు చింపుకున్నావు. అబ్బా తలకాయ తినేశారు రా బాబు. అదే బైక్. టోటల్గా మిస్టేక్ జరిగింది. అసలు విషయం ఏంటంటే, ఓకే రాజ్, ఆ రోజు యాక్సిడెంట్ దగ్గర నిన్ను చూసి ఎవరి హీరో అనుకున్నాను. ఇప్పుడు చూశాక తెలిసింది నా హీరో ఇంత అందగాడని. ఇట్స్ ఎ టఫ్ షాట్, బీ కేర్ఫుల్. Wish you all the best. Okay, thank you. Sir, punch your left. Ready. Sir, ready sir, take. Ready. నిన్ను చూసిన దగ్గర నుంచి నిన్నే చూడాలని ఎందుకు అనిపిస్తుంది రాజ్? ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ అన్నా. ఓ, ఐమ్ సారీ. ఏ ప్రియా, గట్టిగా పట్టుకో, సార్ వెళ్ళే స్పీడ్కి సపరేట్ అయిపోతాం. ఓకే. ఈ ఫీలింగ్స్కి అర్థం ఏంటో నాకు తెలీదు. I enjoy these feelings, Raj. నీ రిక్వెస్ట్ మీద నేను యాడ్ యాక్ట్ చేశానని నువ్వు ఐ లవ్ యూ అంటే సరే అంటే అనుకున్నావా? యు ఆర్ రాంగ్ రాజ్. డోంట్ షౌట్. నీతో ఫ్రెండ్లీగా చనువుగా ఉండటం నాది పొరపాటు. రాజ్, యు డోంట్ నో రాజ్, నేను చాలా మొండి మనిషిని. నా ప్రేమ నప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటాను. ఐ యామ్ సీరియస్ అబౌట్ దట్. గుడ్ లక్. ఏంటి సూసైడ్? రాజా అనేవాడి జీవితంలో ప్రేమ అనే మాటకే చోట్లేదు తెలుసా? అసలు రాజా గురించి కానీ, వాడి జీవితంలో అనుభవించిన ఒడిదుడుకుల గురించి కానీ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు.
ఇప్పుడు నువ్వు చూస్తున్న రాజా వేరు, ఆరేళ్ల క్రితం రాజా వేరు. అప్పుడు రాజా ఎలా బ్రతికాడో నువ్వు కల్లో కూడా ఊహించలేవు. మ్యూజిక్ అన్నా డ్యాన్స్ అన్నా రాజాకి చాలా ఇష్టం. తను గోల్డెన్ స్పూన్తో పుట్టిన, ఒక సక్సెస్ఫుల్ ఆడియో కంపెనీకి ఓనర్ అయినా, తను మాత్రం డ్యాన్స్ స్కూల్ నడిపేవాడు. తన స్టూడెంట్స్తోనే తను వీడియో ఆల్బమ్స్ తయారు చేసేవాడు. డ్యాన్స్ అతని పిచ్చైతే స్నేహితులు అతని ప్రాణం. వాళ్ళ హలో శేషు చెప్పు. ప్రాబ్లమ్ మేము చేయగలిగింది ఏమీ లేదు అంతే. రాజ్ ఏంటి ఇదంతా? ఇలా జరుగుతుందని అనుకోలేదురా? అనుకోకుండా ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. నేను ఇచ్చిన చెక్స్ బౌన్స్ అయ్యి క్రిమినల్ కేసు కింద అరెస్ట్ చేయడానికి వచ్చారు. బెయిల్ ఇవ్వటం కూడా కుదరదంట. అవును సార్, మేమేం చేయలేము. తప్పు చేశాడు, అరెస్ట్ చేస్తారు. న్యాయంగానే ఉంది, రావేద్దాం. రాజ్ రాజ్ వాడు మన ఫ్రెండ్రా? ఫ్రెండా? ఫ్రెండ్ అని మనం అనుకుంటున్నారా? కానీ వాడు అనుకోవట్లేదే. అదేంట్రా? లేకపోతే ఏమిట్రా, వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం నేను గుర్తురాలేదా? ఇప్పుడే గుర్తొచ్చానా? అది ఇంకా ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్ అర్థం ఉందా? అలా కాదు రాజ్, ప్రతిదానికి నీ మీద ఆధారపడి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఏడ్చోలే. లుక్ మిస్టర్, మీ డబ్బులు నేను ఇచ్చేస్తాను, మీరు కేసు విత్డ్రా చేసుకోండి. ఓకే సార్. ప్రసాద్, అటువంటి ఫైల్ యాక్సెస్ చెక్ రాయి. రాజ్, ఏ డోంట్ బి ఎమోషనల్. నీలాంటి ఫ్రెండ్ ఒక్కరు ఉంటే చాలరా. ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. పెళ్లి చేసుకోవడం నీ విధేనా? Yes, దానికి రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడేంట్రా, రాయటమే కదా నీకు కావాల్సింది. పెన్నిటి రాసేద్దాం. నా ఉద్దేశం రాసి పెట్టి ఉండే కనుక ఇక్కడ ఉండే ఏ అమ్మాయి సరే నా వైఫ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అదిగో ఆ అమ్మాయి. ఏ అమ్మాయి? ఆ గ్రీన్ చుడీదార్ అమ్మాయి రేపు నా వైఫ్ కావచ్చు. వీడిలాగే కావచ్చు కావచ్చు అని కబుర్లు చెప్తాడు, దయచేసి ఎవరు నమ్మకం. ఇప్పుడు మీరేమన్నారు? అది మా ఫ్రెండ్స్ తోటి రాసి పెట్టి ఉంటే ఆ గ్రీన్ చుడిదార్ అమ్మాయి నా వైఫ్ కావచ్చు అన్నాను. ఇక్కడ ఇన్ని కలర్స్ ఉండగా మీకు గ్రీనే కనిపించిందా? అది వెనక దిగేసరికి స్ట్రైకింగ్ గా మీ కలర్ కనిపించింది, దాంతో అన్నాను. ఇట్స్ జస్ట్ క్యాజువల్, ఐ డిడ్ మీన్. ఎంత క్యాజువల్ అయితే మాత్రం ఇతరుల ఫీలింగ్స్ ని హర్ట్ చేసే రైట్ మీకు లేదు. లుక్ మేడం, ఐ యామ్ నాట్ సీరియస్. నేనేదో మామూలుగా అన్నాను. మిస్టర్, సొసైటీలో మీరు చాలా మర్యాదస్తులు. మీలాంటి వారు ఇలా మాట్లాడడం మర్యాద కాదు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. లుక్ మేడం, నేను నిజంగా బిహేవ్ యువర్ సెల్ఫ్. అయ్య బాబాయ్, ఇంత చిన్న విషయానికి అంత మాటనే సరిపోతుంది రే. ఇదేంటమ్మా ఇంత పెద్ద షాపు తీసుకొచ్చావు? ఇక్కడ పట్టు చీరల మీద 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగా?
విన్నారా బావగారు, మీ కాబోయే కోడలు ఎంత జాగ్రత్త పడరాలో ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయదు. అందుకే శోభరాను ఒప్పుకున్నా. పెళ్లికి పెళ్లికి ఒప్పుకున్నా. రండి రండి బావగారు, పరాయి మగవాడితో పొర్రపాటును కూడా మాట్లాడదండి. అసలు విషయం చెప్పరా, మగపిల్లలు దాంతో మాట్లాడటానికి భయపడిపోతారండి. నిప్పండి నిప్పు. టోటల్గా అదండి మా అమ్మాయి గురించి. హాయ్, మీతో కొంచెం మాట్లాడాలి. మేడం మేడం మేడం, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. లాక్కెళ్ళిపోతారండి అన్నారు. ఏమిటిదంతా? ఓ ఐఎమ్ సారీ అండి. లుక్ మిస్, నేను చాలా ఓపెన్ అండ్ ఫ్రాంక్, ఏదైనా సరే మొహం మీద చెప్పేస్తుంటాను. అలానే పార్టీలో మాట్లాడాను, యూ టోటలీ మిస్అండర్స్టూడ్ మీ. అండ్ నేనేదో మీకు బ్రాకెట్ వేస్తాను అనుకుని మీరు అమ్మే సీరియస్ అయ్యారు, కానీ జరిగిన విషయం నేను మీకు. మిస్ 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 ప్లీజ్ లీవ్ మీ అలోన్. నేను సారీ అంటున్నా, ఆ సీరియస్ టోన్ ఏంటండి? నాకు నిజంగా ఏ ఇంటెన్షన్ లేదండి, ప్రామిస్. ఐ మీన్ ఇట్. అన్నారు మిస్, అప్పుడే పెళ్లినాటి ప్రమాణాలు చేసేసుకుంటున్నాను అన్నారు. మిస్ శాంతి ప్లీజ్ లీవ్. శాంతి ఏమిటమ్మా, ఎవరితను? అది కాదు బాబాయ్, ఇతను. బాబాయ్ గారా, నమస్కారం అండి. వీళ్ళెవరు? మనవాళ్ళే గాని, విషయం ఏంటి చెప్పు. నేనేదో జోక్ గా అన్నమాట తను సీరియస్ గా తీసుకుని నేను తనకి బ్రాకెట్ వేస్తాను అనుకుంటుంది. బ్రాకెట్? బ్రాకెట్ అదేనండి, మగాళ్ళు ఆడవాళ్ళకి. ఏమి లేదు బాబాయ్ గారు, నేను సారీ చెప్తున్నా, క్షమించానని నవ్వుతూ ఒక్క మాట అంటలేదండి. అది ఏమ్మా ఇందులో తప్పే ఉంది చెప్పు, ఒకసారి క్షమించాను అనేసి. ఓకే మహాన్ బావా, క్షమించాను. చూసారా ఎంత సీరియస్ చెప్తున్నా. ఇప్పుడు నవ్వింది కదా, నువ్వు సాటిస్ఫైడా? వెరీ మచ్. ఇంకేళ్ళు థ్యాంక్స్. ఏమండి రాసి పెట్టుంటే ఎవరు ఏమి తప్పించలేమండి, కానీ మీ ఒంటి మీద గ్రీన్ కలర్ అద్దరిపోతే. ఈ గ్రీన్ కలర్ చీర బాగుందండి. పేక చుట్టుకుని ఊరేసుకో, గ్రీన్ అట. వస్తున్నాను. హలో మీరా? థ్యాంక్స్ గుర్తుపట్టినందుకు. ఎందుకు వచ్చారు? తప్పుంటారా ప్లీజ్. అంకుల్ అంకుల్ ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, నేను అంకుల్ మాట్లాడుకోవాలి, మీరు కాసేపు అవుతారా? అంకుల్ బాబా ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఈయన చెప్ప పెట్టకుండా. ఇప్పుడు మీకేం కావాలి? కాఫీ టిఫిన్ ఏమి వద్దండి. కాఫీ టీ? లుక్ మిస్టర్ రాజ్ కుమార్, ముద్దుగా రాజాని పిలిస్తే చాలు. ఏంటిది, వాట్ ఇస్ దిస్? సొంతలాగా లోపలికి వచ్చేసారు, ఐ డోంట్ లైక్ ఇట్. ఈ టెన్షన్ వద్దండి, ఇదే మనం కొంపలు ముంచింది. నేను ప్రజలు సరదాగా గ్రీన్ చుడిదారు బాగుంది కదా అన్నాను, దాంతో మీకు కోపం వచ్చేస్తే నన్ను నానా. చూసారా మళ్ళీ గ్రీన్ చుడిదారే వేసారు. ప్లీజ్ రండి, ఇలా కూర్చోండి. ఓకే ఓకే, మీకు ఏమాత్రం డిసప్పాయింటింగ్ లేదా? ఎందుకు? అదే మీ మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది కదా. అలాంటి ఫూల్తో మ్యారేజ్ బ్రేక్ అయినందుకు నాకు చాలా హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా ఉందండి. దేనికి? బాబాయ్తో మాట్లాడదాం అనుకున్నాను, మీరు అడిగారు కాబట్టి మ్యాన్ టు మ్యాన్, ఐఎమ్ సారీ మ్యాన్ టు ఉమెన్. ఓకే, నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి, అంటే అమ్మ నాన్న లేకుండా పుట్టిన క్లోనింగ్ బేబీనో టెస్ట్ ట్యూబ్ బేబీనో కాదనుకోండి, నేను పుట్టగానే వాళ్ళు. ఇక నా అలవాట్లకు వస్తే టెన్షన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక సిగరెట్, మరి టెన్షన్లో ఉంటే ఒకటి రెండు స్మాల్ జబ్ అంతే. అది కూడా మీరు వద్దంటే మానేస్తాను. నేను ఎందుకు చెప్పాలి? మ్యారేజ్ అయ్యాక మీరు చెప్తే వినాలి కదా. మ్యారేజ్? అదే, ఆ టెన్షన్ వద్దు. ఎస్ ఆర్ నో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, టైం తీసుకుని బాగా ఆలోచించి రేపు ఎస్ అని చెప్పండి, నాకే అభ్యంతరం. అదిగో మీ బాబాయ్ గారు వచ్చేసారు. బ్రాకెట్? ఆ బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ చేశాను, క్లోజ్ చేస్తారు ఓపెన్ చేస్తారు అంతా మీ చేతిలో ఉంది. వస్తాను శాంతి. ఏంటమ్మా సిగ్గుపడితే వెళ్తున్నాడు? అదేం కాదులే బాబాయ్, తన వల్ల నా పెళ్లి చెడిపోయిందని పెద్ద మహాన్ బావుడులాగా తను చేసుకుంటానని ఆఫర్ ఇవ్వడానికి వచ్చాడు. అంత రౌడీ వేషాలు. లేదులే అమ్మా, ఆ కుర్రాన్ని చూస్తుంటే మరీ అంత రౌడీలా అనిపించట్లా. నీకు తెలియదులే బాబాయ్. అట్టనుబోక, ఆ కుర్రాడి గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. నాకు ఆటో. ఏయ్ ఆటో. గ్రీన్ చుడిదార్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? గ్రీన్ కలర్ బాగుందనగానే నువ్వు చాలా గ్రేట్ అనుకుంటున్నావు? అగో ఏయ్ స్టాప్ ఇట్, ఐఎమ్ కమింగ్.
మీ టాకింగ్ గ్రీన్ గ్రేట్ ఐ లవ్ యూ అంటే పోగొడతావు నువ్వు. టైం తీసుకుని ఎస్ ఆర్ నో రేపు చెప్పంటే నువ్వు ఏం చేసావు? వాట్ డిడ్ యూ డూ? యూ డిడ్ నథింగ్. నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నా, ఈసారి బాగా ఆలోచించి ఐ లవ్ యూ అని చెప్పాలి. శభాష్, గుడ్. ఎంత ముద్దొస్తున్నావు, దాన పెట్టుకో. చూస్తా నువ్వు అక్కడ ఉండాలి కదా, రోడ్డు మీదకి ఎప్పుడు వచ్చా? తప్పు, ఆడది లోపలికి వెళ్ళి తలుపేసుకోవాలి. వెళ్ళు. నన్ను కూడా బొమ్మను కొట్టున్నాడా? వెళ్ళవా? ఓ, నన్ను హెల్ప్ చేయమంటావా? సబాస్ చేస్తా. అది ముందుకి, అది కరెక్ట్. స్లో, దించు. స్టడీ, అది గుడ్. అలాగుండాలి. అయ్యో, పవిత్రని భారతదేశంలో ఆర్ద బొమ్మైనా సరే ఇలా నిండుగా బయట కప్పుకుంటేనే గౌరవం. అది ఎంత ముద్దొస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుకాయ. అబ్బా అబ్బా, ఏంటమ్మా చేతి ఇలా బిగించేశావు? దండం పెట్టుకోవద్దు. ఈ చెయ్యి ఇలా పెట్టి, ఈ చెయ్యి ఇలా పెట్టి దగ్గరకుంచి సుస్వాగతం అనాలి. స్వాగతం ఉంటాను. గుడ్ నైట్. నువ్వు మెట్లు చూసి దిగునన్నా. అలాగే. నో స్టడీ. శభాష్ రాయ్. రాజ్, నీకేంట్రా? నువ్వు బ్రాకెట్ వేస్తే ఈ గ్రీన్ అండి ఎనీ గ్రీన్ నీ ముందు జామ్ చేటాక్. వెరీ స్మార్ట్ బాయ్. నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. అమ్మా శాంతి, ఆ కుర్రాడు గురించి ఎంక్వైరీ చేశానమ్మా. కుర్రాడు బుద్ధిమంతుడు, ప్రయోజకుడు, అన్నిటికంటే ఆర్థికంగాను ఆరోగ్యంగాను చాలా పర్ఫెక్ట్. అది ఇంకేం ఆలోచించక్కర్లా. రాత్రి అది తాగడం ఎందుకు, తెల్లారి ఇది తాగడం ఎందుకు? బుద్ధి బుద్ధి లేదు, బుద్ధి లేదు, బుద్ధి. అబ్బా, ప్రసాద్ గారే, తలుపు తీసే ఉందరా. పీకల దాకా తాగడం, తెల్లారి హ్యాంగ్ ఓవర్, టాబ్లెట్ కోసం రావడం, ఇదో రొటీన్ అయిపోయింది. ఆరా, మీరు మీరు మా రండి 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 ప్లీజ్, కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. చెప్పండి. ఏం చెప్పాలి? అదే, నేను ఇచ్చిన ఆఫర్కి ఎస్ అని. పర్స్ ఇవ్వడానికి వచ్చాను. మీ పర్స్ నాకెందుకు? మీ దగ్గరే ఉంచుకోండి. ఇది మీ పర్స్. నా పర్స్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్న మీ పాకెట్లోంచి కర్చీఫ్ తీసి అద్దంలో మీ అందం చూసుకుంటున్నప్పుడు కింద పడింది. నేను ఎప్పుడు అద్దంలో అందం చూసుకొని? అదే, నన్ను షోరూంలో బొమ్మని పట్టుకుని ఎత్తి షాప్ దగ్గర పెట్టి అచ్చి బుచ్చి ముంజికాయ అని నన్ను నానా మాటలు అన్నారుగా. నాకైతే అసలు ఏం గుర్తురావట్లేదు. నేను అలా అన్నే. ఎందుకు గుర్తుంటుంది? ఐదారు వేస్తే అలాగే ఉంటుంది. ఐదారు అంటే
ఫస్ట్ టేస్ట్ ఏమన్నారండి, అది చేసి బాగుందంటే అప్పుడు నాలుగేసారు తాగాను, ఆ తర్వాత వద్దంటుంటే ఇంకొక కొసరేశారు. నేను కొసరు ఎప్పుడు లెక్క పెట్టను కదండి, అందుకే నేను టోటల్గా తాగింది 4. అంత తాగటం అవసరమా? తాగారే అనుకోండి, ఏ టాక్సీలోనే వెళ్ళక కార్ డ్రైవ్ చేయడం మంచిదా? డ్రైవ్ చేశారే అనుకోండి, రోడ్డు పక్క ఆపి అర్ధరాత్రి పూట రోడ్డు మీద రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మంచిదా? ఇంకెప్పుడు పానకాలు రాయిల్లా పీకల దాకా తాగి ఇలా బిహేవ్ చేయరుగా. గుడ్. ఇంత క్లాస్ ఇప్పింది పీకిందబ్బా. ఇలా జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నానంటే, నన్ను పెళ్లి చేసుకోబోయే మనిషి కాస్త పద్ధతిగా ఉండాలని. You mean? Yes, I mean it. Yes! Yes. ఏని మీద అయిపోయింది, ఇది ఇంకా లేవలేదు. అక్షయ, అక్షయ లే, స్కూల్ టైం అవుతుంది, లెమ్మంటే కదలు వేంటే, నిద్ర దయ్యం పోనిందా నీకు? నిన్ను లేవడం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది రోజు. లేస్తావా, రెండు తగిలించరా? లే, లేదే, లే అక్షయ, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, గారాబు ఎక్కువ. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, నీకు గారాబు ఎక్కువైపోయింది. లేకపోతే పిల్లలు లేపే విధానం ఎలాగా? లేపండి చూద్దాం. చూడు బుజ్జి, లేనన్నా ఆ బొంగరు తల్లివు కదా, లెగాలి, లేచిపోతావు, కమాన్ 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 కమాన్. నీకు దండం పెడతాను, నా పరువు తీకరా, లేరా ప్లీజ్ నానా, లేరా నానా, నీకు మిక్కి మోసుకొని ఇస్తా లేగాలి. డైనోసార్ ఐస్ క్రీమ్. గుడ్ మార్నింగ్ డియర్. మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు, నిన్ను బాగు చేయడం మా వల్ల కాదు. రోజు రోజుకి నా మాట అంటే భయం లేకుండా పోతుంది నీకు. ఏవి ఎరగంటే ఎలా కూర్చుందో చూడు, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో, మాట్లాడితే చాలు ఐస్ క్రీమ్ తింటూ జలుబు అంటావు. వద్దు వద్దని చెప్తున్నా, ఈ రోజు మళ్ళీ స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చావు. డాడీ రాని నీ పని చెప్తాను. శాంతి, ఏంటి ఏం నడుస్తున్నావు? మిమ్మల్ని అనాలి, అంతా మీరే చేస్తోంది గారాబు. వద్దంటే స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చింది. ఐస్ క్రీమా తను? వెరీ బ్యాడ్. శాంతి, నువ్వు వచ్చి ఆరోగ్యం పాడు చేసుకోకు, తన ఆరోగ్యం గురించి నేను చూసుకుంటాను, నువ్వు లోపలికి వెళ్ళి తలపేస్తావు. అక్షయ, అక్షయ, అక్షయ్, నిజంగా మాట్లాడుతుంటా, మమ్మీ ఐస్ క్రీమ్ తింటుంటే నీ ఇష్టం తింటుంటావా? ఏమాత్రం భయం భక్తి లేదా? ఇటు చూడు అక్షయ్, నిన్నే లుక్ హియర్. ఏంటి నేను మాట్లాడుతున్న అడి తిరిగావు, డాడీ అంటే నీకేం మాత్రం కేర్ లేదా? నేను సరే, అసలు మమ్మీ అయినా నీకు కేర్ లేదా? అసలు నీలాంటిదా నీ కేర్ తీసుకుని పోతుంది. ఫోన్లేండి, ఎప్పుడు లేని ఎంత కోపం వచ్చింది ఏమిటండి మీకు? లేకపోతే మమ్మీ అంటే ఎవరు? తల్లి, తల్లి అంటే కన్న తల్లి, మాతృమూర్తులు పట్టుకుని తెలిస్తూ వచ్చి. సర్లేండి ఊరుకోండి, మమ్మీ వచ్చేస్తున్నాయి. ఏమనుకున్నావు, ఐస్ క్రీమ్ తినవుగా, మమ్మీకి ఎదురు చెప్పవుగా, బి ఏ గుడ్ గర్ల్, లేకపోతే చాలండి లోపలికి పదండి. కాలు తీయండి, తీయండి కాలు. మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు.
డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్. వెళ్ళా, కనీసం నువ్వన్నా చెప్పు, నీ మాట అన్నా వింటాడే. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? స్నేహంలో నమ్మకం ఉండాలి, అనుమానిస్తే స్నేహం అనిపించుకోదు. అలాగని తొందరపడి సంతకాలు పెట్టడం తెలివైన పని అనిపించుకోదు. తొందరపడటమా? అంటే ఏంటి ఉద్దేశం? ఫ్రెండ్కి ప్రాణం మీదకి వస్తే ఆగి ఆలోచించి టైం తీసుకుని అందరి సలహాలు అడిగి అప్పుడు సహాయం చేయాలా? ఇలాగ వాడు ఉరేసింది వస్తే చావుల వరకు ఎందుకు? నేను చెప్పేది ఇంత పెద్ద సహాయం చేసేటప్పుడు అతను చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవడం మంచిదంటున్నాను. అంతేగాని ఎవరికి పడితే వారికి, ఎంత కావాలంటే అంత. స్టాప్ ఇట్, ఎనఫ్, ఇట్స్ ఎనఫ్. నేను ఎవరికి సహాయం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నీ పని నువ్వు చూసుకో. అది కాదండి, ముందు ముందు మనకేదైనా కష్టం వస్తుందేమోనని. కష్టం వస్తే నేను చూసుకోగలను, అంతేగాని నీ సలహా నాకేం అక్కర్లేదు. తోటి మనిషికి ఓ స్నేహితుడికి చేసే ఉపకారం గురించి నువ్వు నాకేం ఉపదేశాలు ఇవ్వక్కర్లేదు. నీకేదో తక్కువ చేస్తే అప్పుడు అడుగు, అంతేగాని నా సొంత విషయంలో జోక్యం గల చేసుకోవడానికి ప్రయత్నం చేయకు. హాయ్ అఖి. హలో అక్షయ్ గారు. మమ్మీకి సారీ చెప్పు. విదేశావా? అది కదమ్మా. మమ్మీకి సారీ చెప్పు. అలాగే. నేను చూస్తూనే ఉంటాను. సారీ శాంతి, సారీ. సారీ. అయ్యగారికి వచ్చిన కోపానికి రెండు రోజుల వరకు మాట్లాడాలనుకున్నాను, అలాంటిది రెండు నిమిషాలనే సారీ చెప్పేశారు. అదే, మన అక్షయ్ లేదు, మమ్మీకి సారీ చెప్తే గానీ మాట్లాడనంది. ఏం చేస్తాను, చెప్పేశాను. చేయి తీయండి. ఏం బరువుగా ఉందా? చేయి తీయండి, దూరంగా వెళ్ళిపోండి. ఏ అప్పుడు మీరు సారీ చెప్పింది ఫీల్ అయి కాదన్నమాట, పాప చెప్పిందని. అది కాదు. శాంతి 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 చూ శాంతి, ఐఎమ్ సారీ. అబ్బా ఏంటి, ఎంత అందంగా ఉంది, ఎవరి కాలేజ్ స్టూడెంట్? కాలేజ్ స్టూడెంట్? ఐఎమ్ సారీ డార్లింగ్, సారీ. ఇట్స్ ఓకే. అవును, ఈ సారీ నీకు అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చట్లేదు కదూ. రాత్రి డీటెయిల్డ్గా సారీ చెప్పు, పాపను త్వరగా పడుకో పెట్టి వచ్చేసే. ఓకే, అన్నం తినేసావుగా, పడుకో. తినగానే పడుకుంటే తినేది అరగదని చెప్పావుగా మమ్మీ. తిన్నది తక్కువే కదా, శుభ్రంగా అరుగుతుంది, పడుకో. నేను పడుకోను. పడుకోవే. నేను పడుకోను. పడుకోమ్మా, పడుకో, నేను పాట పాడతాను. పడుకో, ఇలాగే గెంతులేస్తూ ఉండు. గ
గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏంట్రా ఎవరు వీళ్ళంతా? దారుణం జరిగిపోయిందిరా రాజ్, నువ్వు సంతకాలు పెట్టి గ్యారంటీ ఇచ్చిన శేషు మోసం చేశాడు రాజ్. అవునరా, వాడు ఫైనాన్స్ కంపెనీ బోర్డు ఎత్తేశాడు, కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని పారిపోయాడు. అది పబ్లిక్ సొమ్ము అవడంతో వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు, దానికి నువ్వు గ్యారంటీ ఉండడంతో ఆ డబ్బంతా నువ్వే కట్టాలంటున్నారా? అంత డబ్బు నువ్వు కట్టాలంటే నీ ఆస్తిపాస్తులన్నింటినీ. మిస్టర్ రాజ్, ఆఫ్టర్ టేకింగ్ యువర్ ఆడిటర్స్ రిపోర్ట్ ఇన్ టు అకౌంట్, యువర్ బ్యాంక్ అకౌంట్స్ ఆర్ ఫ్రీజ్డ్ అండ్ లాకర్స్ ఆర్ సీల్డ్. మీ స్థిరాస్తులైన ఆఫీసు, ఫ్యాక్టరీ, డ్యాన్స్ స్కూలు సీజ్ చేయబడ్డాయి. అలాగే మీ చరాస్తులైన కార్లు, ఫర్నిచర్ కూడా స్వాధీనం చేసుకోబడ్డాయి. సో అట్ దిస్ మూమెంట్ you have to vacate the house with your basic belongings. Meer ee papers ni sign chesthe court starts the proceedings. లక్ష్మి వాళ్ళు కూడా దగ్గరే. అలాగా, మేమంతా కలిసి ఆడుకోవచ్చు. డాడీ యు లైక్ ఇట్? యు లైక్ ఇట్? ఐ లైక్ ఇట్. ఇఫ్ యు లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. ఏంటండి అలా ఉన్నారు? రోజు ఏసీ కార్లో స్కూల్కి వెళ్ళే మన పాప రేపటి నుంచి ఎండలో రిక్షాలో వెళ్ళవలసి వస్తుందేనని. ఆ మాత్రానికి ఫీల్ అవడం ఏంటండి? అయినా మీరు తలుచుకుంటే పోయిన వాటికంటే 100 రెట్లు తొందరలో సంపాదించగలరు. మీ కెపాసిటీ నాకు తెలుసండి. చూడండి, జరిగింది మనకు వార్నింగ్ బెల్ లాంటిది. ఇక నుంచైనా మనుషుల్ని అంచనా వేయడంలో, రేపటి గురించి ఆలోచించడంలో కాస్త జాగ్రత్త పడాలి.
డాక్టర్, హీఈస్ మిస్టర్ రాజ్. ప్లీజ్ కూర్చోండి. మిస్టర్ రాజ్, పడిపోయినప్పుడు మీ పాపకి తగిలిన దెబ్బలు పెద్ద ప్రమాదకరమైనవేం కావు. ఐ నో డాక్టర్. కాకపోతే ట్రీట్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అన్నట్టు తెలిసింది. ఈ విషయం మా చీఫ్ డాక్టర్ మిత్రాకి ఇన్ఫామ్ చేశాం. ఆయన ఇన్స్ట్రక్షన్స్తో టెస్ట్లన్నీ పూర్తి చేశాం. ఆ టెస్ట్లను బట్టి డాక్టర్ మిత్ర పాపకి క్రిటికల్ అయోటిక్ స్టెనోసిస్ అని డయాగ్నోస్ చేశారు. డాక్టర్ అంటే? అది కొందరికి పుట్టుకతోనే హార్ట్లో వాల్వ్ నేరోగా ఉంటుంది. అది క్రమక్రమంగా మూసుకుపోతుంది. పూర్తిగా మూసుకుపోవడంతో బిడ్డ కండిషన్ సీరియస్ అయి ప్రాణాలు. డాక్టర్, ఐఎమ్ రాజ్, రాజ్ కుమార్, మై మిసెస్ శాంతి. మా పాప అక్షయ రిపోర్ట్స్ వేరే వాళ్ళ రిపోర్ట్స్తో కలిసి మిస్ప్లేస్ అయి ఉండొచ్చు. యు బెటర్ చెక్ వన్స్ అగైన్. అలాంటి పొరపాట్లేం జరగలేదు మిస్టర్ రాజ్. మీ పాప కండిషన్ చాలా సీరియస్. Then you people are lying. ఇంతకు అలా ఎంత హుషారుగా ఏ కంప్లైంట్ లేని మా పాపకి అలా వేస్తాడు హార్ట్ కంప్లైంట్ ఏమిటి? అది సీరియస్ అయిపోవడం ఏమిటి? ఐ డోంట్ బిలీవ్ దిస్. మిస్టర్ రాజ్, ఒక కేసు విషయం చెప్పే ముందు ఒకటికి 4 సార్లు వెరిఫై చేస్తాం. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా అది ఫ్యాక్ట్. మీ పాపను సేవ్ చేసుకోవాలంటే వెంటనే ఆపరేషన్ చేయాలి. ఐ నో దిస్. మీరు ఈ మాట అంటారో నాకు తెలుసు. పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టించేసి కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ తెప్పించేసి పేషెంట్స్ దగ్గర ఉండవే లేని చెప్పి వాళ్ళ భయపడి డబ్బు గుంజేయడం మీకు వ్యాపారం అయిపోయింది. మీకు డబ్బే కావాల్సి వస్తే కనుక వేరే వాళ్ళు చూసుకోండి. బట్ మై బేబీ ఈజ్ హెల్డ్ హెల్దీ. తను తీసుకుని ఇప్పుడే వెళ్ళిపోతాను. రాశాంతి. మిస్టర్ రాజ్, మీ పాపను తీసుకుని మీరు వెళ్ళొచ్చు, కానీ వారం రోజులు పోయాక ప్రాణం పోయే పాపతో మాత్రం పరిగెత్తుకు రావద్దు. హౌ డేర్ యు టాక్ లైక్ దట్? వారం తిరిగేసరికల్లా నా పాప ప్రాణాలు. డాక్టర్! డాక్టర్ని కనుక చెప్తున్నాను. మిస్టర్ రాజ్, ఎవరో కొందరు డాక్టర్లు ప్రాణాలతో వ్యాపారం చేశారని, డబ్బు పేరుతో భయపెట్టి డబ్బు సంపాదించారని మొత్తం డాక్టర్లనే మీరు తప్పు పట్టి నిందించడం కరెక్ట్ కాదు. మీ పాపకు తగిలిన దెబ్బలకి ఏ ఆయింట్మెంటో రాసి పంపించేసుండేవాళ్ళం, కానీ మీ పాప పరిస్థితి చూసి అనుమానం వచ్చి టెస్టులు చేసి నిజం ఎందుకు చెప్పామనుకుంటున్నారు? ఓ పసిబిడ్డ జీవితం మొగ్గలోనే రాలిపోకూడదని. అండర్స్టాండ్ డాక్టర్? అయితే మా పాపకి నిజంగానే? ఎస్, మనం భరించలేనంత మాత్రాన నిజం అబద్ధమైపోతామ్మా. ఓ వారం రోజుల్లోగా ఆపరేషన్ చేయకపోతే పాప బ్రతకడం కష్టం. పడిపోయాను కదా, అందుకే ప్రైజ్ గెలవలేకపోయాను. నీకేం కాలేదు కదమ్మా, నాకంతే చాలు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ప్రైజ్ గెలుస్తాను డాడీ. నువ్వు అనుకుంటే ప్రైజ్లన్నీ నీకేరా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐసీసీఏలో ఎక్కువసేపు ఉండకూడదు. పడుకోమ్మా. డాడీ. ఏంటమ్మా? I'm sorry, doctor. ఇందాక మీతో కొంచెం హార్ష్గా. Oh, I can understand your feelings. ప్రాణంలా చూసుకున్న పాపకి ప్రాణం మీదకొస్తే కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నాకు తెలుసు. ఆ బాధలోనే మీరు అలా మాట్లాడారని నాకు తెలుసు. సార్, డాక్టర్ బెనర్జీ వచ్చారు. ఓకే, మీ పాపకి డెఫినెట్గా ఆపరేట్ చేయాలి. దానికి ఆర్టిఫిషియల్ హార్ట్ వాల్వ్స్ కావాలి, అవి ఇంప్లాంట్ చేయాలి. అవి ఒక్కొక్కటి కనీసం 100,000 రూపాయలు అవుతుంది. అంతేకాకుండా వీటిని సప్లిమెంట్స్ చేసే మెడిసిన్స్, మెటీరియల్స్ విదేశాల నుంచి తెప్పించాలి. అంటే వీటన్నిటికీ. హలో డాక్టర్ మిత్ర. హలో డాక్టర్ బెనర్జీ. హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఓ, ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. ఓ, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ అ లాట్. ఐల్ జాయిన్ యు ఇన్ 2 మినిట్స్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ప్లీజ్. హలో. ఐ యామ్ డాక్టర్ బెనర్జీ.
హార్ట్ స్పెషలిస్ట్. రెండు ఆపరేషన్స్ చేయడానికి ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చారు. మీ అమ్మాయి కూడా ఆపరేట్ చేయమని నేను ఆయన రిక్వెస్ట్ చేస్తాను. బట్ హీస్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే డాక్టర్, టోటల్గా వీటన్నిటికీ కలిపి ఎంత అవుతుంది? 3-4 లక్షలు అవుతుంది. డబ్బు కంటే పాప ప్రాణం ముఖ్యం కదా. ఎస్ డాక్టర్. ట్రై టు అరేంజ్ ద మనీ. నేను ఆయన రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు ఇమీడియట్గా 3-4 లక్షల రూపాయలు అంటే ఎక్కడ తేవాలి? అది పెద్ద ప్రాబ్లం కాదురా. మనకున్న ఫ్రెండ్స్ని ఎవరు అడిగితే కాదంటారు. ఇప్పటికిప్పుడు కావాలంటే ఎవరిస్తారు? బ్యాంక్లో అప్పుడప్పుడు పాప పేరు మీద డబ్బులు దాచాను. 60-70 వేల దాకా ఉండొచ్చు. అవి డ్రా చేస్తే? వెరీ గుడ్ అమ్మా, ముందు అది డ్రా చేద్దాం. ప్రస్తుతానికి పనికొస్తుంది. నేను పాప దగ్గర ఉంటాను. వెళ్ళమ్మా. ఏమ్మా, పాప మందులకు డబ్బు దొరికిందా? ఇవాళ బ్యాంకు సెలవు, రేపు కట్టేస్తాం. ఏదైనా పాపకు సీరియస్ అవ్వకముందే ఏర్పాటు చేసుకోండి. మమ్మీ, నాకేమైంది? మేము ఇంటికి ఎప్పుడు వెళ్తాం? తొందరలోనే వెళ్తాం అమ్మా. ఓ థ్యాంక్ యూ. అదేంటి ప్రసాద్ గారు, మా బ్యాంకులో ఆయన అకౌంట్లో 100,000 డబ్బు ఉండేది, అలాంటిది పాప కోసం దాచినటువంటి ఈ అమౌంట్ డ్రా చేస్తున్నారంటే? జీవితం అంటే అంతే సార్. ఏ నిమిషాన ఏం జరుగుతుందో మనం ఏం చెప్పగలం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్. ఎరా, లేట్ అయ్యానా? పోనీ, పద పద. ఆ రమేష్ గారు ఊళ్ళో ఉంటే మనకు అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. వాడు ఈరోజే ఊళ్ళోకి వచ్చాడని తెలిసిందిరా. అవునా? అయితే నేను వెంటనే వెళ్ళి వాడిని కలుస్తాను. వీలైనా తిమ్మనరా, త్వరలో ఇచ్చాను. ఏంట్రా ఇచ్చేది? వాడు నీ దగ్గర సహాయం పొందినవాడే కదా, మనం అడిగితే తప్పకుండా సహాయం చేస్తాడు. అదిగోరా బస్ స్టాప్, నువ్వు ఆపు చేసి చెప్తాను. ఆపు, నేను వెంటనే వెళ్ళి వాడిని కలుస్తాను. నువ్వు ఈ డబ్బు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. ఇదిగో నేను వాడిని కలిసి వస్తాను. సరే. ప్రాణానికేం ప్రమాదం లేదు, బట్ స్పైనల్ ఇంజరీ కాబట్టి వెంటనే ఆపరేషన్ చేయాలి. లేకపోతే నడు కింది వరకు అంతా చచ్చుబడి అతను లైఫ్ లో నడవలేడు. బాబు, నా బిడ్డ వాడు కాళ్ళు లేకుండా బతకలేడయ్యా. అలా జరగడానికి వీలేదు డాక్టర్. మీరు ఏమైనా అతను కాపాడాలి ప్లీజ్. కానీ ఆపరేషన్ కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు మీరు ఏర్పాటు చేస్తే ఎవరిస్తారు బాబు అంత డబ్బు? ఏ ఆధారం లేని దాన్ని నాకెవరిస్తారయ్యా? డాక్టర్, ఆ డబ్బు నేను ఇస్తాను ప్లీజ్. ముందు ఆపరేషన్ చేయించండి. ఇది ఉంచమ్మా. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. బరే గోపికేం కాదమ్మా, ఉంటాను. తను ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటే వాళ్ళ అమ్మగారు అడిగేసరికి కాదానికి ఇచ్చేసాను. మనకేం ప్రాబ్లం లేదు, ఇంకా అక్షయ ఆపరేషన్ 5 రోజుల టైం ఉంది కదా. ఈలోగా ఏదో రకంగా నేను డబ్బు సర్దేస్తాను. అయినా శాంతి, ప్రాణాలు ఇచ్చే ఫ్రెండ్స్ నాకు బోల్డ్ మంది ఉన్నారు, ఎవరిని అడిగినా కాదాను. పైగా రమేష్ కూడా ఊరిని వచ్చేసాడంట. ప్రసాద్ డబ్బు తీసుకోవడానికి అక్కడికే వెళ్ళాడు. ఈ పాటకు వచ్చేస్తుంటాడు. అదిగో వచ్చేసాడు. ఏంట్రా రమేష్ ఏమన్నాడు? ఇచ్చాడా? ఆ రమేష్ గారు మోసం చేశాడు రా.
ఏంటా నువ్వు అనేది? ఆ శేషుగాడికి సహాయం చేయడానికి అప్పట్లో నువ్వు వాడికి సంతకాలు పెట్టావా? వాడు డబ్బు కట్టలేదని నీ ఆస్తి మొత్తం జప్తు చేశారా? నిజానికి ఆ డబ్బంతా నిన్ను మోసం చేసి ఆ రమేష్ గాడే కొట్టేశాడరా? వాడిని నమ్మి వాడికి నువ్వు సంతకాలు పెట్టి నువ్వేమో ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్నావా? నీ డబ్బు కొట్టేసి వాడు కోటీశ్వరుడై ఇంకో కోటీశ్వరుడి కూతురుతో ఇప్పుడు నిశ్చితార్థం పెట్టుకుని పెద్ద పార్టీ చేసుకుంటున్నాడా? ఎక్కడికి రా, నువ్వు ఇక్కడే శాంతికి తోడుగా ఉన్నావు. డిఏజీ గారి కూతుర్నే పెళ్లి చేసుకుంటున్నాడంటే మనోడు సామాన్యుడు కదరోయ్. రండి. అసలు ఏంది రమేష్ రాజ్? ఏమిటి ఇదంతా? నీకు చెప్పలేదు కదూ ఇవాళ నన్ను ఇచ్చుతానరా. నన్ను ఎందుకు మోసం చేశావు? ఫ్రెండ్ తెలియలేదని. ఎక్స్క్యూజ్ మీ, ఎలాగూ ఫంక్షన్కి వచ్చావు కదా, డిన్నర్ చేసి వెళ్ళు వెళ్ళు. రాయ్, స్నేహమే జీవితం అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, అలా అనుకుని అన్నీ పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా కన్నబిడ్డ ట్రీట్మెంట్కి డబ్బులు లేక ఆసుపత్రిలో పడను దానికంటే ఒక స్నేహితుడిగా నువ్వు నాకు చేసిన మోసమే నన్ను ఎక్కువ బాధిస్తుంది. రాజ్. అల్లుడు గారు, ఎనీ ప్రాబ్లం? అబ్బే ఏం లేదు మా గారు, వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ చేర్చారట. టైం గా టైంలో వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. నేను మేనేజ్ చేస్తాలండి, యూ క్యారీ ఆన్. ఓకే. విన్నావుగా, తర్వాత కనిపించు, నీకు కావాల్సిన డబ్బుని మోహన పడేస్తాను, దాంతో నీ కూతురికి ట్రీట్మెంట్ ఇప్పించుకో. రాస్కల్, నా దగ్గర డబ్బులు కాజేసి ఇప్పుడు నాకు ముష్టి పడేస్తానంటావా? ఏయ్ పరాకణిజీ, ఏయ్ ఏయ్ రాస్కల్, నీ కొట్టారా కొట్టాం కదరా, నరికి పోగులు పెట్టా. ఎవరు మీకు సమాధానం? నాకు ముష్టి చేస్తా. నన్ను వదిలిపెట్టండి, నా బిడ్డ హాస్పిటల్లో చావుబోతుల మధ్య ఉంది, ప్లీజ్. డిఐజీ గారు అల్లుని కొడతావరా? నువ్వు వారి చికి పెట్టిన కూడా నేను వదలను. అంత మాట అడగండి, నన్ను నమ్మండి, మీకు ధనం పెడతాను, ప్లీజ్. షట్ అప్. మై గాడ్. అక్షయ, ఇంతవరకు రాలేదండి, ఏం జరిగిందోనమ్మా, నేను వెళ్ళి చూసేస్తాను. అక్షయ, ఏమైందమ్మా? సిస్టర్, సిస్టర్! ఏమైంది? డాక్టర్ గారు, పాపకు ప్రాణం లేదు. అక్షయ, డాడీ
రెడీ వచ్చాడులేమ్మా. లేగరా పాప. మాకిది మామూలేరా? ఐఎమ్ సారీ కన్నా, రాత్రి రాలేకపోయాను. నాన్నా లేకరా. ఇక పాప మనకి లేదురా. అఖి లేమ్మా, మిక్కీ మౌస్ ఇస్తాను లేరా? ఐస్ క్రీమ్ రే అఖి. లేవమని చెప్పురా, దూరంగా పోకి దొరకనంతగా, తిరిగొచ్చేదారి తెలియనంతగా. తిరిగొచ్చేదారి తెలియనంతగా, భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేజారి ఎగపోతే పెంచావా, వీడాడి రెక్కలు విరిచావా, మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. నువ్వు కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక, కథలన్నీ కంచికి పోవ చిన్నబోయి, పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా, అయితే చూడంటూ అలిగావా నా పసికూన, ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా, నూరేళ్ల నిద్రతోనే రెప్పలు మూసావా. నువ్వే చంపేశావు నా కూతురు. డబ్బులు లేక చనిపోలేదు, వైద్యం అందక చనిపోలేదు. కేవలం తండ్రి అనే మాటకు అర్థం తెలియని ఓ రాతి మనిషి వల్ల డాడీ డాడీ అంటూ శాంతి వదిలేదు. అలా మాట్లాడుకో, పాప నా ప్రాణం. అలాంటిది నేను నువ్వే చెప్పేశావు.
ఏ క్షణం బ్యాంక్ లో దానికోసం దాచిపెట్టిన డబ్బుని మీ స్నేహితుడికి ఇచ్చావో ఆ క్షణంలోనే చచ్చిపోయింది. లోకానికి నువ్వు ధర్మమూర్తి, దానకర్ణుడు కావచ్చు, కానీ నాకు మాత్రం నువ్వు నా బిడ్డని చంపిన హంతకుడివి. పేగు తెచ్చుకు పుట్టిన నా బిడ్డ అన్నీ తెచ్చుకుపోయిన ఆ క్షణంలోనే మన మధ్య ఉన్న బంధం కూడా తెగిపోయింది. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. భార్యగా నేను కోరుకున్నది నా బిడ్డ నాకు దక్కించమని, అది కూడా చేయలేకపోయావు. ఎంతో మందికి ఎన్నో చేసిన నువ్వు ఇప్పుడు నాకు ఒక్క సాయం చేస్తే చాలు. జీవితంలో ఇక నన్ను ఎప్పుడు కలుసుకోవద్దు, అదే నాకు నువ్వు చేసే సాయం. ఏంటి సార్ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదండి. నేను ఏ క్షణంలో పోవచ్చని డాక్టర్లు చెప్పారు. నేను చనిపోయినా బతకాలన్నది నా కోరిక. అందుకని నా కళ్ళని, నా గుండెని, నా లివర్ని, నా కిడ్నీస్ని ఎవరికైనా దానం చేయదలుచుకున్నాను. ఆపరేషన్ మరో గంటలో చేయబోతున్నాను. ఆహా, ఎంత గొప్పోళ్ళు సార్ మీరు. దీనికి వెళ్ళాలి. సీటు దొరికింది. ఈ హాస్పిటల్లో కూర్చోడానికి సీట్ దొరకట్లేదండి, కాళ్ళు పీక్పోతున్నాయి నాకు. ఏం మర్యాద, ఎందుకు నేను నడిచి రాగలనగా? ఇలాంటి గొప్పోళ్ళు నడవకూడదు సార్. ఏం ట్రీట్మెంట్? థ్యాంక్ యూ సార్. మా హాస్పిటల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? హాస్పిటల్ అత్తారిల్లులా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కళ్ళు సార్ చాలా బాగున్నాయి. చెప్పారు. మీ హార్ట్ సార్ బ్యూటిఫుల్. చెప్పారు. మీ లివర్ వెరీ వెరీ గుడ్ సార్. ఆఖరికి మీ కిడ్నీస్ సార్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి. ఎప్పుడు టెస్ట్ చేశారండి బాబా? ఇంత బాగా చెప్తున్నారు మీరు. మీరు ఎఫర్ట్స్ చేస్తా కదా. అవునండి, నేను అనుకున్నాను. సరే, మీ ఆఖరి కోరిక ఏమిటి సార్? నా ఆఖరి కోరిక ఏముంటుంది చెప్పండి. పైకి పోతూ పోతూ నా చేతులతో ఏం తీసుకుపోగలను? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్స్ కమ్ ఆన్, లెట్స్ గో టు ది ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ రెడీ చేయండి. ఆపరేషన్ ఎవరికి? మీకే. నాకెందుకు? మీకు కూడా నాకున్న భావాలే ఉన్నందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏంటా భావాలు? నేను నా కళ్ళని, నా గుండెని, నా లివర్ని, కిడ్నీస్ని దానం చేయదలిచాను. మీరు కూడా వాటిని దానం చేస్తున్నందుకు నేను మిమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తున్నాను. ఎప్రిషియేట్ చేయి. ఈ కేసు మీదన్నమాట. కుర్చీ ఖాళీగా దొరికింది కదా, నీ వీల్ చైర్ లో కూర్చుంటే పట్టుకొచ్చి ఇక్కడ పార్సల్ తీసేస్తారా? ఆగండి, దానం చేస్తే మీకు పోస్ట్ మార్టం ఫ్రీ. నీ పిండాకూడు ఫ్రీ, నువ్వు చేయించుకో పోస్ట్ మార్టం. పోస్ట్ మార్టం ఫ్రీ అని పార్సల్ ఇచ్చేస్తాను. చాలా ఆశ్చర్యంగా ఉంది. మనసులో ఇన్ని బాధలున్నా 6 సంవత్సరాల నుంచి పైకి మామూలుగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఉండటమే కాదు, ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడాడు. ఇన్ఫాక్ట్ నీ ప్రాణాలు కూడా కాపాడాడు. వాట్? ఐ డిడ్ అండర్స్టాండ్. ఒక్కసారి ఆ బిల్డింగ్ చూడు, దాని మీద ఏం రాసిందో చదువు. అక్షయ ఫౌండేషన్. అక్షయ అంటే ఎవరో తెలుసా? రాజు కూతురు. అంటే ఈ ఫౌండేషన్ అంతా రాజుదే. డబ్బు లేకపోవటం వల్ల తన కూతురు చనిపోయిందని, అలాంటి పరిస్థితి ఏ బిడ్డకి రాకూడదని, ఆ కష్టాన్నంతా తనలోనే దిగమింగుకుని తన బిజినెస్ టాలెంట్తో ఎంతో మంది పిల్లలకు ఉపయోగపడేటట్టుగా ఈ ఫౌండేషన్ కట్టాడు. ఖరీదైన వైద్య సహాయం, పెద్ద పెద్ద డాక్టర్లు, అన్నింటినీ పసివాళ్ల కోసం ఏర్పాటు చేశాడు. ఏ విధమైన ఫీజులు తీసుకోకుండా ఉచిత వైద్య సదుపాయం అందుబాటులో ఉండేటట్టుగా చేశాడు. తను ఫౌండేషన్ యజమానిగా ఎవరికీ తెలియనీక వాలంటీర్స్లో ఒకడిగా ఉంటూ వాళ్లతో కలిసిమెలిసి సర్వీస్ చేస్తున్నాడు. పోయిన బిడ్డ జ్ఞాపకంగా ఓ గదిలో పాప రూపాన్ని పెట్టుకుని ఈ ఆసుపత్రిని ఆ పాపకి అంకితం చేశాడు.
హాయ్ ప్రియా, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐమ్ సారీ రాజ్. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రాజ్. ఇట్స్ ఆల్ రైట్, టేక్ ఇట్ ఈజీ, కమ్ ఆన్ రాజ్. కనీసం మనం ఫ్రెండ్స్ కైన ఉండొచ్చా? Yes, we are friends. Thank you. Thank you so much. Come on. Raj, ఈ చీకట్లో ఒంటరిగా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. అక్షయ్ చనిపోయి వాళ్ళకి 6 సంవత్సరాలైంది. పోయిన అక్షయ్ గురించి బాధపడకు, తను ఎక్కడికి పోలేదు. కంటికి దూరం అయిందేమో కానీ నీ మనస్సులో శాశ్వతంగా బ్రతికే ఉంది. అంతేకాదు, ఇక్కడ పనిచేస్తున్న అందరి హృదయాల్లోనూ, నువ్వు కాపాడిన వేలాది పసిపాపల మనసుల్లోనూ ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఇంతమంది జీవితాలను నువ్వు కాపాడాలనే ఆ భగవంతుడు నీ జీవితంతో ఆడుకున్నాడేమో నాకు తెలియదు. బట్ ఐ నో వన్ థింగ్, నీలాంటి మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. కొంచెం వెనకండి సార్. సారీ. ఏంటండి ఈ హడావుడి? రిపబ్లిక్ డే కదా, మేరా భారత్ మహాన్ పురుషం జరుగుతుంది. మీ రాజ్ కన్నా నేనే ముందు పరిగెత్తా.
వచ్చేసారా? బాబాయ్ ఐసీయూ లోపల తీసుకెళ్ళి. ఏం జరిగిందమ్మా? చెప్తా, ముందు లోపలికి తీసుకెళ్ళి. శాంతి, మన అక్షయ. అక్షయ కాదు, ఐశ్వర్య. ఐశ్వర్య? అవును, నా బిడ్డ ఐశ్వర్య. అక్షయ హాస్పిటల్లో ఉన్న రోజుల్లోనే నేను నెల తప్పాననే నిజం నాకు తెలిసింది. చావు బతుకుల్లో అక్షయ ఉండగా ఆ విషయం నీకు చెప్పే అవకాశం లేకపోయింది. అక్షయ పోయాక ఆ విషయం చెప్పే అవసరమే లేకపోయింది. నీ కారణంగా ఒక పాపను పోగొట్టుకున్నా నేను, మరో బిడ్డను కూడా పోగొట్టుకుంటానేమో, అలా జరగకూడదని ఆనాడు నీకు దూరంగా వెళ్ళిపోయాను. శాంతి, ఒక్కసారి మన బిడ్డని. ఆగు. జీవితంలో నిన్ను మళ్ళీ కలుసుకోకూడదనుకున్నాను. దురదృష్టవశాత్తు మళ్ళీ కలిశాను. శాంతి, ఇన్నేళ్లు గడిచినా నువ్వు గతం ఏమాత్రం మర్చిపోలేదా? ఎలా మర్చిపోగలను? ఈరోజు అక్షయ కన్ను మూసిన రోజు. అందుకు కారణమైన నిన్ను చూస్తుంటే అది మరింత గుర్తుకొస్తోంది. దయచేసి వెళ్ళిపో. నువ్వు ఐశ్వర్యని కలుసుకోవడానికి, నువ్వెవరో తెలుసుకోవడానికి వీలేదు. అది కాదు శాంతి. నా మాట కాదని నువ్వు ఐశ్వర్యకి దగ్గరైతే శాశ్వతంగా దాన్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను. ఓకే, నేనే వెళ్ళిపోతాను. కానీ ఇప్పటికి నువ్వేమాత్రం మారలేదు శాంతి. అనిపించింది అనేటివే తప్ప అవతల మనిషి మాటల్ని వినాలని నువ్వు అనుకోవు. ఓకే, బట్ వన్ థింగ్, ఎవరెవరు కలవాలో ఎవరెవరు కలవకూడదో నిర్ణయించేది నువ్వు నేను కాదు, విధి. ఈవేళ నా బిడ్డని కలవాలని రాసుంది, కలిశాను. అలాగే రేపు మనం కలిసి ఉండాలని రాసుంటే ఎవరు కాదన్నా కలిసే ఉంటాం. ఇది సత్యం. హేరా ప్రసాద్, కాలం దేనినైనా చెరిపేస్తుందంటారే, మరి ఎందుకురా శాంతికి నా మీద ఉన్న కోపాన్ని ఏమాత్రం చెరపలేకపోతుంది? రాజా, నువ్వేం బాధపడకు. ఏదో ఒక రోజున శాంతి రియలైజ్ అవుతుంది, నీ పాప నీ దగ్గరికి వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉందిరా. ఏమోరా, అప్పట్లో అక్షయ్ని ఆఖరి చూపు చూసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఐశ్వర్యం చూసిన మొదటి చూపే ఆఖరి చూపు అవుతుంది అనిపిస్తుంది. ఏంట్రా మాటలు? ఏరా ప్రసాద్, నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అలాంటిది నాకేదో జరుగుతుందా ఇలా? ఆరేళ్ళు నువ్వు అష్ట కష్టాలు పడి పిల్లల్ని పెంచుకుంటే ఇప్పుడు వచ్చి నా కూతురు నేను తీసుకెళ్తాను అంటే నేను ఒప్పుకుంటానా? అమ్మాయి, ఈ బాబాయ్ ఉన్నంత వరకు నువ్వేం భయపడకు, నిశ్చింతగా ఉండు. అతను నీ జోలికి కానీ నీ కూతురు జోలికి కానీ రాకుండా నేను చూసుకుంటాను. 6 సంవత్సరాలు విశాఖపట్నంలో ఉండి శాంతి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయి రావటం నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఎందుకంటే రాజును చూశాను, వాళ్ళిద్దరూ కలిసిపోవడం చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. దానికోసం మేము ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాం. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ ఒకటైపోవడానికి ఒక మంచి ఐడియా చెప్పండి. రాజుని శాంతిని కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధించాం అనుకోండి, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు. అలా చూసుకోగా చూసుకోగా వాళ్ళ మనసులు మారతాయి, ఒకటైపోతారు. థ్యాంక్ యూ సార్. వాళ్ళిద్దరినీ కలపడానికి ఐడియా చెప్పమన్నారు, కానీ జీవితం అంతా విడగొట్టడానికి కాదమ్మా. నేను చెప్తాను ఐడియా. ఇక్కడ అమెరికానా? మనకి కావాల్సింది ఉగ్రవాదం కదమ్మా, ఉపాయం. ఉపాయమేరా? శాంతితో ఫ్రెండ్షిప్ చేసుకుని చెప్పను, చేసి చూపిస్తా. రాబోయే విమెన్స్ డే సందర్భంగా మా ఛానల్ కొంతమంది లేడీస్ ని 2 మినిట్స్ ఇంటర్వ్యూ చేసి కొన్ని క్వశ్చన్స్ అడగాలని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసాం. మీకు అభ్యంతరం లేకపోతే ఐ యామ్ సారీ, నాకు టైం లేదు, వేరే ఎవరైనా చూసుకోండి. మేడం 2 మినిట్స్ ఏనండి. మేడం ప్లీజ్, మేడం గెలిచిన వాళ్ళకి మా ఛానల్ 25,000 విలువ చేసే గిఫ్ట్స్ ఇస్తోంది.
25,000 పాతిక వేల. Yes, madam. టీవీ, కుక్కర్, మిక్సీ. ఓ, నిజంగానా? టీవీ, కుక్కర్, మిక్సీ అన్ని ఉపయోగమైనవే. సరే, ఏమిటా క్వశ్చన్స్? మేడం, మీ పేరు, అడ్రస్ చెప్తే ప్రైజెస్ మీ ఇంటికి తీసుకొచ్చిస్తాం. శాంతి. మై బ్రదర్, హాయ్. హలో. ఏయ్, హలో. ఎగే దో బియర్ లే గారే. పక్కే దిగరే బా, పక్కే దిగరే యా. అరే వాళ్ళకు దేఖ్ డాక్టర్ బచ్చే. Fun, please. So cute. Thank you. Bye. अरे ये लोग नहीं सुधरते, अब चप्पल अब शुरू है. Uncle, fun, please. विकी, पैसे है क्या? Uncle. ये बात है क्या रे? Uncle, fun, please. వాళ్ళు నేను కలెక్ట్ చేసిన డబ్బులన్నీ లాగేసుకున్నాడు. పాప డబ్బులు పాపకి ఇచ్చేయండి రా. ఇక్కడ ఎవడ్రా అరిచింది? ఎవరంతింది? నువ్వేనా అరిచింది? నే కాదండి. ఏం కొడతావా? కొట్లండి. కొట్రా. బాబే కొట్లండి. మరి ఏంటి అక్కడ గింజుకుంటున్నావు? మీకు హెల్ప్ చేస్తామంటే వదిలిపెట్టలేదండి. నాకు హెల్ప్? శభాష్, చాలా సంతోషం. కానీ డబ్బులు ఎట్లా పెట్టేవరా? ఆడి దగ్గర ఉన్నాయండి. వెళ్ళి తీసుకొస్తావా? తెచ్చేస్తానండి. వెళ్ళు. రాయ్ రాయ్ ఆయ్ తెచ్చేస్తానండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇందండి. అయ్యో, బ్లడ్ వస్తుంది. ఇది పెట్టుకో. ఏడుస్తున్నావెందుకు? నొప్పిగా ఉందా?
ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. వస్తానా వస్తానా. నేను చూస్తానే బాబాయ్. ఎవరు వాళ్ళు? వాళ్ళు సొసైటీలో ఉన్న బిగ్ 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 పీపుల్. మొత్తం ప్రెజెంటేషన్స్ కి చాలా ఖర్చు అవుతుంది. మరి మా ఛానల్ అంటే ఏమనుకుంటారండి? ఫుల్ క్యాష్ పార్టీ. అసలు ఈ ప్రోగ్రామ్ కే బోల్డ్ డబ్బు కేటాయించాం. వావ్, మీ సారీ బ్యూటిఫుల్ గా ఉందండి. థాంక్ యూ. మీ టేస్ట్ చాలా గొప్పదండి. ఈ ఇల్లు, ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే యు లైక్ ఇట్? యా, రండి ఇల్లు చూద్దురుగాని. ఓ ష్యూర్. నువ్వు చూపించడం ఎందుకమ్మా? మీరు రండి, ఆ సామాను దగ్గర ఉన్న సర్దించు. మీరు రండి మేడం, మీరు రండి మేడం, రండి. కుక్కర్, మిక్సర్ అన్ని నేషనల్ కంపెనీ ప్యాన్సోనిక్. మీరు చూడండి, మీరు చూస్తూ ఉంటే నేను షూట్ చేస్తూ ఉంటానా? అది చూడండి, ఓపెన్ చేయండి. అరే, వాళ్ళే డాన్స్ చేస్తున్నావే, ఆపేసావెందుకు? మమ్మీ వచ్చిందంటే తిడుతుంది. దీనికేమో డాన్స్ అంటే ప్రాణం, వాళ్ళ అమ్మకేమో డాన్స్ అంటే మంట. ఓ అవును, మా స్కూల్ డాన్స్ పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి, కానీ నాకు డాన్స్ రాదు. నాకు తెలిసిన డాన్స్ మాస్టర్ ఉన్నారు, ఆయన దగ్గర తీసుకెళ్తాను, బాగా నేర్పుతారు. ఓకే. మమ్మీకి తెలిస్తే కోపడుతుంది. నేను ఉండగానే నీకెందుకే భయం? అమ్మకి తెలియకుండా మనం ప్లాన్ చేద్దాం. ఓకే. ఓకే. హలో, మిమ్మల్ని కలవడానికి ఓ ముఖ్యమైన వ్యక్తి వచ్చారు. ప్రియా, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, తర్వాత కలుసుకుందాం. How are you? Fine. నువ్వు ఇంటి ఎలా వచ్చావు? నాకు నిజం తెలిసిపోయిందిగా. నిజమా? నువ్వు ఎవరో తెలిసిపోయింది. ఎవరు చెప్పాడు? ప్రియా అంటే చెప్పింది. నువ్వు డాన్స్ మాస్టర్వా? నాకు డాన్స్ నేర్పవా? అలాగే. ఏంటి, నువ్వేనా చెప్పింది డాన్స్ మాస్టర్ బ్యాండ్ మాస్టర్ అని? ఒక టీవీ ఇంటర్వ్యూ పని మీద శాంతిని కలిశాను, మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడు తెలిసింది పాపకి డాన్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళమ్మకి అస్సలు ఇష్టం లేదని. కాబట్టి మీరు సీక్రెట్ గా పాపకి డాన్స్ నేర్పిస్తే. ఎప్పుడో మర్చిపోయిన డాన్స్ ఇప్పుడు నేర్పమంటే మతి లేకుండా మాట్లాడుతాను. హలో, ఎవరికి నేర్పిస్తున్నావు? నీ పాపకే నువ్వు నేర్పుతున్నావు. కనీసం ఈ విధంగా నిన్న రోజు నువ్వు పాపను కలిసి అదృష్టం కలుగు. చూడు, నువ్వు ఎప్పుడు అంటుంటావే విధి విధి అని, విధే ఈ విధంగా రాసిపెట్టింది. హాయ్, ఇది నా అంకల్ చిఫ్. ఎస్ డార్లింగ్. నీ వేలేలా ఉంది? పోయింది, ఇట్స్ ఆల్ రైట్. నాకు డాన్స్ నేర్ ఫ్రెండ్. ఎస్. మరి ఫీజ్? ఓ ఫీజ్. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి ఐష్ డాడీ.
Aish Raj, both are friends. Say it again. Aish Raj, both are friends. That's right. Oh, వర్షం వచ్చేలా ఉంది. నాకు వెళ్దామా? అలాగే. కురవని కురవని నేను నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసి పోనీ మది మురిసి మురిసి పోనీ తడిసి తడిసి పోనీ ముడి బిగిసి బిగిసి పోనీ చిరు చిరు పలుకుల చినుకులలో బిర బిర పరుగుల వరదలలో తడిసి తడిసి పోనీ మది మురిసి మురిసి పోనీ మనసులోన్న మెరుపొచ్చే పన్నీటి చినుకే వచ్చే ప్రాణంలోన్న చిగురొచ్చే పుల్లి బుజ్జి వాన దేవతొచ్చే కొండె పైన నీళ్లు చల్లాల పోసెనిడే గల్లు గల్లు గాలి దేవతొచ్చే ఈ తన ప్రేమ చల్లియాలి పాట పాడే ఓహో మధురంగా కథే సాగుతుంటే మన వెంగా ఇలా కరుగుతుంటే వేగంగా కలే తీరుతుంటే ఆ గంగా ఇలా కుజారుతుంటే వానా వానా పెన్నెల వానా 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 పెన్నెల వానా చిన్నతనం ముందరికొచ్చే పెద్దరి కమ్మరికొచ్చే ఏటి గట్లు ఎదురుగా వచ్చే ఇసుక గూళ్ళు గురుకొచ్చే కారు మబ్బు నీరు చిందుతుంటే కాగితాల పడవలెన్నో కంటి ముందుకొచ్చే గురిది ఒకే ప్రాణమంటూ మొత్తులతో కథే రాసుకుంటూ వానా 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 పెన్నెల వానా 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 పెన్నెల వానా కురవని కురవని నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో పాల మీఖ
తడిసి తడిసి పోని మది మురిసి మురిసి పోని తడిసి తడిసి పోని ముడి బిగిసి బిగిసి పోని బాబాయ్ అది ఐశ్వర్య కదా? కాదమ్మా. సరిగ్గా చూడు, సిగ్నల్ సరిపోదమ్మా. నాకు అనుమానంగా ఉంది. ఏ అంకుల్, ఐస్ క్రీమ్ కావాలా? ఓకే. ఊరికే టెన్షన్ పడతావేంటి? ఐసు ఐసు అంటావు, నాకు ఎక్కడ కనపడలేదు. ఇంటికి పోని చెప్తా. నేను చెప్పానా, అది ఇది కాదు, ఇది అది కాదు, అది అదే, ఇది ఇదేనై విన్నావా?
ఓ టెన్షన్ పడి కారు ఎమస్పీడ్గా నడిపావు. దాంతో ఇప్పుడు నా కడుపులో సారీ. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? గంట పైన అయింది మమ్మీ. ఎలా వచ్చావు స్కూల్ నుంచి? రోజులాగే బస్సులోనే. ఏం మమ్మీ? ఏం లేదురే. మీ ఇద్దరు ఎందుకు టాటా చెప్పుకుంటున్నారు? చెయ్యింది గనక, అది ఊగింది గనక ఊపింది. అయినా తాత మనవరాళ్ళ మధ్య కొన్ని ఎఫైర్స్ ఉంటాయి. నీకెందుకమ్మా, గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకుంటాం, గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటాం, గుడ్ నైట్ చెప్పుకుంటాం, ఇప్పుడు కావాలంటే బై బై కూడా చెప్పుకుంటాం. ఫ్రిడ్జ్ వాటర్ ఒక గ్లాసు తాగు, బాడీ చల్లబడి బ్రెయిన్ లో టెన్షన్ తగ్గుతుంది. బై బై. రాజు హే. అలాగా ఏరియా ఏమన్నారు? రోడ్ నెంబర్ 12. ఓకే, నేను వెంటనే బయలుదేరకుంటాను. దానికి ఒక కారణం ఉంది. ఐశ్వర్యకి తన డాడీ అంటే ఎంత ఇష్టం ఉందో తెలుసుకోవాలి. అలాగే శాంతి రాజులు కలవటం కోసం నేను రాజుకి దగ్గర అవ్వాలి. జస్ట్ యాక్టింగ్. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఈరోజు చాలా ఇంపార్టెంట్. రాసింది తీసి చదివేది ప్రియ కదా, ఏం డౌట్ లక్కలేదు. ఇవాళ పాప చేత వాళ్ళ డాడీ గురించి చెప్పించాలి. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రాజ్. షీ శాంతి. శాంతి, దిస్ ఇస్ రాజ్, మై నైబర్, యాడ్ ఫిల్మ్ హీరో, అండ్ హర్ డాటర్ ఐశ్వర్య. డియర్ ఫ్రెండ్స్, సరదాగా ఓ గేమ్ ఆడదాం. ఇందులో స్లిప్స్ ఉన్నాయి, అందరూ తల ఒకటి తీయాలి. స్లిప్స్ లో ఏం రాసిందో అది చెయ్యాలి. నేను రెడీ. స్టార్ట్. ఇప్పుడు ఐశ్వర్య వెళ్ళు. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ. ఓ డాడీ. ఎందుకు? బ్యాడ్ డాడీ. అక్కను చంపేశాడు.
బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. బిడ్డను చంపుకున్న హంతకుడితో మీకు మాటలే ఉంటాయి సార్. అంత మాట అనుకు బాబు. శాంతి ఇప్పుడు కోపంలో అన్న మాట పాప విని కోపంతోనో ద్వేషంతోనో నన్నేమన్నా నాకే బాధ లేదు. కానీ తెల్లని కాగితం లాంటి ఆ లేత మనసు మీద మీ నాన్న హంతకుడు అనే నల్లని రాతలు రాయటం మాత్రం చాలా దారుణం. అక్షణి ప్రాణానికి ప్రాణంగా నేను ఎలా అది నాకు తెలియదా బాబు. అలాంటిది నేను తన బాబు. ఆ రోజు రమేష్ చేసిన మోసానికి నేను జైల్లో ఉండిపోయి నా బిడ్డను ఆకరిచూపులు చూసుకోలేకపోయానని ఎంత కుమిడిపోతున్నానో నేను దురదృష్టం. ఇన్నేళ్ల తర్వాత ఐశ్వర్య కనిపించి నా జీవితానికి అర్థం ఉందని తిరిగి అంత కలుస్తామని ఎంతో ఆశ పుట్టించింది. అలాంటిది ఈ ఒక్క మాటతో ఆశ కూడా పోయింది. నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? నాకు అంతే రాసిపెట్టుంది. మీ డాడీ హంతకుడు అని చెప్పే కంటే చచ్చిపోయాడని చెప్పుంటే బాగుండేది. అమ్మా శాంతి, నిన్న గుడి దగ్గర రాజన్న మాటల గురించి కదా నువ్వు ఆలోచించేది. ఇంకా నువ్వు అతను అర్థం చేసుకోలేదమ్మా. పార్టీలో పాప అన్న మాటలకి అతను ఎంత ఆవేదన పడ్డాడో నీకు అర్థమైంటుంది. కన్నబిడ్డ నోట హంతకుడు అని విన్న తర్వాత ఏ తండ్రి తట్టుకోగలడమ్మా? రాజు మాటల్లో నిజాయితీ ఉంది, మీ ఇద్దరి మీద ప్రేమ ఉందమ్మా. మీ బిడ్డ పెద్దదైన తర్వాత తనకి నాన్న అవసరం తప్పకుండా వస్తుంది. అమ్మా పెద్దవాణ్ణి చెప్తున్నాను, మొండితనానికి పోయి జీవితాన్ని నాశనం చేసుకోకు. ఇక అతనితో జీవితాన్ని కలిసి పంచుకో. నీ జీవితానికి ఒక అందం అర్థం ఉంటుంది. ఐషు, డాడీ బ్యాడ్ డాడీ కాదమ్మా, గుడ్ డాడీ. మరి ఇప్పుడు దాకా డాడీ నన్ను చూడటానికి ఎందుకు రాలేదు? వస్తారమ్మా, తొందరలోనే వస్తారు. వచ్చి నిన్ను చూసి ఐ లవ్ యు ఐశ్వర్య అని చెప్తారు. ఓకే, అప్పుడు నువ్వు డాడీకి ఏం చెప్తావు? ఐ లవ్ యు డాడీ. గుడ్ గర్ల్. బాబాయ్. ఏంటమ్మా? నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. ఆలస్యంగా అయినా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. మళ్ళీ నీ జీవితం ఆనందంతో సుఖంగా ఉండాలి. శుభం. వెళ్ళరా అమ్మా, వెళ్ళరా. మందారం బుగ్గల్లోకి మచ్చెట్ వచ్చిందే, సీక్రెట్ చెవిలో చెప్పమ్మా. మందారం బుగ్గల్లోకి మచ్చెట్ వచ్చిందే, సీక్రెట్ చెవిలో చెప్పమ్మా. మాధాపూర్ గుట్టల్లోకి వాకింగ్ వస్తుంటే ఫ్లోరింగ్ తగ్గించేసిందమ్మా. నీ పెక్కెమ్మో హైటెక్ ఉంటుంది బుల్లెమ్మా.
గోడలోకి మచ్చట్ వచ్చిందే సీక్రెట్ చెల్ల చెప్పమ్మా నారింజందమ్మో రంగు తీపి పులుపు చూస్తే నీరేంజుందమ్మో సింగల్ లాంటి చూపులు పెట్టి చురుకలు వేస్తాడే చీరారేక కలవని చోట సర్వే చేస్తాడే చిల్లిపిగా చిన్నకై చెంతకొస్తా గడుసుగా తాకి పణుకులేస్తా నీ చూపు సోకిందంటే పచ్చ గడ్డి పొగ్గిరు నీ చెయ్యి తాకిందంటే ఏమైపోతారు మందారం పొగ్గల్లోకి మచ్చట్ వచ్చిందే సీక్రెట్ చెవిలో చెప్పమ్మా మాదాపుర గుట్టల్లోకి వాకింగ్ వస్తుంటే గోరింగ్ తాగిచ్చేసిందమ్మా చూస్తే నర్సాపూరు ట్రైన్ అంతుందమ్మో జరమే వేస్తే నల్ల రాజు గుర్తొస్తుందమ్మో అమ్మో తెల్లారిపోయేదాకా పెచ్చి పెట్టి చంపుతే చల్లారి రాత్రి దంతా టేస్ట్ అయిపోతుందే మందారం బుగ్గల్లోకి మచ్చట్ వచ్చిందే సీక్రెట్ చెవిలో చెప్పమ్మా మాదాపుర గుట్టల్లోకి వాకింగ్ వస్తుంటే గోరింక గిచ్చేసిందమ్మ నీ పెక్కేమో హైటెక్ అంటుందే బుల్లెమ్మ నీ పట్టేమో నా పెద్ద పాకెట్ కట్టమ్మ నీ ఏ పారం ఎంతగా వచ్చినా Come in. Raj. Endu gocho. Pora ikadichi. Adi kad Raj. Get out. Raj. Chichi. నేను నీకు చేసిన ద్రోహానికి ఆ దేవుడు నాకు సరైన శిక్ష విధించాడు. కనీసం నువ్వు చేసిన ఉపకారానికి కృతజ్ఞతలను చెప్పుకొని ఉన్నాను. స్నేహం అనే పదానికి రూపం అంటూ ఉంటే అది నువ్వే రాజ్. ఇప్పుడు నువ్వు నాకు చేసిన సాయం ఏ మనిషి ఎవరికీ చేయడు. ఈ క్షణంలో నేను ఇలా ఉన్నానంటే అది నువ్వు చేసిన ఉపకారమే. ఒకప్పుడు వీధిని పడ్డా నాకు సాయం చేసి బతుకునిచ్చావు. ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా సాయం చేసి కొత్త జీవితాన్ని ఇచ్చావు. ఏ మనిషికైనా నీలాంటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలరా. ఏదేమైనా ఐఎమ్ రియల్లీ సారీ రా. సారీ ఏమిట్రా సారీ? నీ సారీ ప్రాణానికి ప్రాణమైన నా అక్షను బతికి తీసుకురాగలదా? నీ సారీ నన్ను నా శాంతిని మళ్ళీ కలిసి చేయగలదా? నీ సారీ
స్నేహం మీద నేను పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చివ్వగలరా? సారీ అంటే సారీ. ఎవడో ఇంగ్లీష్లో నేర్పిన రెండు అక్షరాలు సారీ చెప్పినంత మాత్రాన నీ తప్పు తప్పుకోకుండా పోదు. పొర ఇక్కడ చేయి. గెట్ అవుట్. ఎవడైతే ఆయన మోసం చేశాడో, నా బిడ్డ చావుకు కారణమయ్యాడో, ఎవరి వల్ల మేము విడిపోవాల్సి వచ్చిందో, ఆ రమేష్ ఆయన దగ్గర కనిపించాడు. ఇంకా వాడికి ఆయన సాయం చేస్తూనే ఉన్నాడు, నెత్తిరి పెట్టుకుంటూనే ఉన్నాడు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఉన్న బిడ్డను కూడా నేను పోగొట్టుకోలేను. ఈ జీవితానికి ఇంతే బాబాయ్, ఇంతే. నాన్న లేరు, అన్ని అమ్మే నమ్మా అమ్మే. ఏంటి మమ్మీ ఇంకా పడుకోలేదా? ఇప్పుడే లేచారు. అయిపోయిన వెంటనే మన ఐశ్వర్య ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ ఇస్ బై ఆర్ ఐశ్వర్య, సెకండ్ స్టాండర్డ్. షీ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెస్ట్రన్ డాన్స్. డాన్స్ సంగీత క్లాసులు కదా మీరు తీసుకెళ్ళింది? అబే సంగీతమేనమ్మా, ఏదో రాంగ్ అనౌన్స్మెంట్ అయి ఉంటుంది. అర్రే దీనికి డాన్స్ ఎప్పుడు వచ్చింది? నాకే తెలియదే. కరెక్ట్, హెరిడిటరీ అమ్మా, హెరిడిటరీ. ఇప్పుడు పడతారు రావట్లా, షుగర్ రావట్లా, అట్లాగే మ్యూజిక్ వచ్చింది, డాన్స్ వచ్చేసింది, ఇంటర్లింక్. కాసేపుంటే చదివి నన్నతోటి
వేళ్ళు జీవిస్తానే ఆశతోటి, గుమ్మాడి గుమ్మాడి నా కోసం మళ్ళీ పుట్టి, కలలన్నీ తిరిగిచ్చావే కన్న తల్లి. శాంతి, నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నావని తెలిసింది. అందుకు కారణం పాప నేను కలుస్తున్నానే కదా. నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇక మీద పాప నేను కలవను. నువ్వు ఊరు వెళ్ళే ప్రయత్నం మానుకో. పాపను నువ్వు కలవకపోవచ్చు, కానీ అది నిన్ను కలవచ్చుగా. నీకు ఆ భయం అక్కర్లేదు శాంతి. మంచి ఉద్యోగాన్ని, పాప చదువుని, సుఖమైన జీవితాన్ని వదులుకుని ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరికి దూరంగా శాశ్వతంగా నేనే వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడే పాపతో నిశ్చింతగా ఉంటావు. ఏంటి ఫ్రెండ్, ఇలా వచ్చావు మా స్కూల్ ఫంక్షన్కా? నేను చూడడం కోసం వచ్చానమ్మా. ఐషు, నేను ఊరు వెళ్ళిపోతున్నాను, నేను ఒకసారి కలిసిపోదామని వచ్చాను. ఎక్కడికి? మీ మమ్మీ దగ్గరకా? మీ డాడీ దగ్గరకా? నాకు డాడీ లేరమ్మా. నాలాగే నీకు డాడీ లేరా? నాకెవరూ లేరమ్మా. నే ఉన్నాగా నీకు. లవ్ యూ ఐషు. నేను వెళ్ళిపోయాక నువ్వు మమ్మీ చెప్పిన మాట విని బాగా చదువుకుని ఎన్నో ప్రైజ్ సంపాదించుకోవాలి, గొప్పదాని కావాలి. బి ఏ గుడ్ గర్ల్. అలాగే ఫ్రెండ్. వస్తానమ్మా. బాయ్. ఐష్ రాజ్ బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్, నువ్వు వెళ్ళిపోతుంటే నాకేదోలాగుంది. ఏడుపొస్తుంది ఎందుకు? నువ్వు నా రక్తం పంచు పుట్టిన బిడ్డవమ్మా, కారణం ఇది అని ఎలా చెప్పగలను? రాత్రి ఇది రక్త సంబంధం అని, నేను నీ కన్న తండ్రినని నిజం చెప్పుకోలేని పరిస్థితి నాది. దురదృష్టవంతుడైనా ఈ డాడీని మన్నించను. మన్నించు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఫ్రెండ్, ప్లీజ్ వెళ్ళొద్దు ఫ్రెండ్, ప్లీజ్ వెళ్ళొద్దు ఫ్రెండ్. ఐశ్వర్య, ఇక్కడ ఉన్నావా? ఎక్స్క్యూజ్ మీ సార్, నీకోసం అంతా వెయిట్ చేస్తున్నారమ్మా. రారా.
భగవంతుడా, అప్పుడు ఆ పాప ప్రాణం తీసి నాకు దూరం చేశావు. ఇప్పుడు ఈ బిడ్డను నాకు దూరం చేసి నా ప్రాణాలు తీస్తున్నా. ఈ దురవస్థ ప్రపంచంలో ఏ తండ్రికి రాకూడదు. ఇలాంటి తలరాతికి ఏ తండ్రికి రాయకు భగవంతుడు రాయకు. చిల్డ్రన్, ఇంకో గంటలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. అందుకని మీరెవరూ అటు ఇటు పరిగెత్తకుండా డిసిప్లిన్డ్గా ఉండాలి. అర్థమైందా? ఐశ్వర్య, నువ్వు ముందు ప్రార్థనా గీతం పాడాలి. ఓకే, అంతా రెడీ? సమయానికి మా వాలంటీర్ అక్కడ ఉండటంతో అమ్మాయి ప్రాణాపాయం నుంచి బయటపడింది. షాక్లో ఉంది కాబట్టి మత్తు మందిచ్చాము, పడుకుంది. పాపకేం ప్రమాదం లేదు. షీఈస్ ఆల్ రైట్. మీరే వరి కాదు, 10 నిమిషాలు స్పృహ వస్తుంది. తలకు బలమైన గాయాలు తగిలే, కోమా స్టేజ్లో ఉన్నాడు. ఛాన్సెస్ 50-50. డాక్టర్, let's do our best. Yes.
పిల్లలు గాయపడి మీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, నిజమేనా? Yes. ప్రస్తుతానికి ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంది సార్? పర్వాలేదు, they'll be all right. సార్, ఆ పిల్లలందరికీ మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారా? Yes. మీ అక్షయ ఫౌండేషన్ వాలంటీరే ప్రాణాలకు తెగించి పిల్లల్ని కాపాడాడంట, నిజమేనా? అవును. వాలంటీర్కి బాగా గాయాలు తగిలాయంట, నిజమేనా? అవును. సార్, వాలంటీర్ గాయపడిన దానికి మీ ఫౌండేషన్ నష్టపరిహారం చెల్లిస్తుంది. Yes. ఆ వాలంటీర్కి ఎలాంటి అంగవైకల్యం కలిగినా ఆయనకే ఆయన కుటుంబానికి మీరే బాధ్యత వహిస్తారా? Yes. ఒకవేళ ఆ వాలంటీర్ చనిపోతే అప్పుడు ఈ అక్షయ ఫౌండేషన్ ఉండదు. మీరందరూ అనుకున్నట్లుగా అతను వాలంటీర్ కాదు, అతనే ఈ అక్షయ ఫౌండేషన్. అతనిదే ఈ అక్షయ ఫౌండేషన్, అతనే దీన్ని స్థాపించాడు. ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడిన అతను ఇప్పుడు చావు బ్రతుకులో ఉన్నాడు. దయచేసి మమ్మల్ని మా పనులు చేసుకునేవండి. ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఎవరి జ్ఞాపకంగా ఈ అక్షయ ఫౌండేషన్ ఏర్పాటు చేయబడిందో చూడు. ఒక బిడ్డను పోగొట్టుకున్న బాధలోంచి, ఆవేదనలోంచి వేలాది పసివాళ్ల ప్రాణాలని నిలబెట్టడం కోసం రాజు పడిన తపన తాపత్రయమే ఈ ఫౌండేషన్కు పునాది. డబ్బు లేని దీనమైన స్థితి, ఏ చిన్నారి చావుకి కారణం కాకూడదన్న తన ఆశయమే ఈ ఫౌండేషన్. అలాంటి మనిషిని అర్థం చేసుకోకుండా నువ్వెంత హర్ట్ చేసావో నీకు తెలియదు. నీకోసం, ఐశ్వర్య కోసం అతను ఎంత ఆరాటపడ్డాడో, మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడో నీకు తెలియదు. తీరా నువ్వు తెలుసుకునే సమయాన్ని వాడు చావబోతున్నాడు. I love you, Daddy. Please.
చాలమ్మా. శాంతి,